ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆలపాడు గ్రామానికి చెందిన రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వీఆర్ఓ లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాడంటూ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాలు నిలిచిపోయినందున రైతు బంధు డబ్బులు రావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం కల్పించుకొని అధికారులు కల్పించుకొని రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతున్నాము. ఎన్నో పాస్ పుస్తకాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఈ గ్రామంలో పట్టాదారు పుస్తకాలు పూర్తి చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధికారుల నిర్లక్ష్యం బాగా కనపడతా ఉంది. కనీసం వీఆర్ఓ గ్రామంలో రైతులకి సరైన సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా గ్రామంలో కూడా ఉండకుండా తాను ఎక్కడుంటానో కూడా అడ్రస్ లేని పరిస్థితి వీఆర్ఓ కనపడతా ఉంది. కావున ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీన్ని వెంటనే స్పందించి మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా గ్రామం మారుమూల గ్రామం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సరైన మౌలిక సదుపాయాలు కూడా ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వసతులు కూడా రైతులకి అందే పరిస్థితి లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలు రానప్పటికీ కూడా రైతు బంధు చెక్కులు కూడా రైతులకి అందేటువంటి పరిస్థితి లేదు. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం కూడా రైతులకి అందేటువంటి పరిస్థితి లేదు. కావున ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని వెంటనే స్పందించి పట్టాదారు పుస్తకాలు మా గ్రామంలో అధికారుల్ని తొందరగా మార్చుతారా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి వీళ్ళందరినీ మార్చి రైతులకు న్యాయం చేయాలని.